హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. విశాఖ జిల్లా పారేరు మండలంలోని మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ చెట్టి శోభారాణి 19,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. మినుములూరు పిహెచ్సిలో పనిచేస్తున్న ఏఎన్ఎం వద్ద తన ఫీల్డ్ ట్రావెల్ అలవెన్స్ బిల్లును పాస్ చేసేందుకు 19,000 రూపాయలు లంచంగా అడిగి తీసుకుంటుండగా విశాఖపట్నం ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ అధికారులు డిఎస్పీ రంగరాజు, సిఐ గాపూర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం మినుములూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో శోభారాణి అనే ఆవిడ సీనియర్ అసిస్టెంట్గా చేస్తుంది. ఆవిడ బిల్స్ అవిను స్టాఫ్కి డ్రా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మినుములూరు పిహెచ్సి కంట్రోల్లో 11 ఏఎన్ఎంస్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఎఫ్టీఏ అని ఇస్తారు, ఫీల్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ అని. మంత్లీ 900 ఇవ్వాలి. అది 2016 నుండి డ్రా చేయలేదు. అది 16, 17, 18 త్రీ ఇయర్స్ కూడా ఇప్పుడు ఈవిడ శోభారాణి డ్రా చేశారు. మంత్లీ 900 చెప్పిన ఈ 11 మందికి వాళ్ళని 7,500 చెప్పిన ఒక్కొక్కరు లంచం ఇవ్వాలని చెప్పి ఆవిడ అడిగారు. కానీ వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి ఇద్దరు ఏఎన్ఎంస్ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు. 7,000 చెప్పిన. అలాగే గంగా భవాని అనే ఆవిడ అప్పుడు కొన్నాళ్ళు మెటర్నిటీ లీవ్లో ఉండడం వలన ఆవిడకి 5,000 మొత్తం 19,000 అడిగారని చెప్పి మాకు కంప్లైంట్ ఇస్తే మేము కేసు రిజిస్టర్ చేసి ఈరోజు 19,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేసాం. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి.